హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు నచ్చకపోతే దీని గురించి మీరు కామెంట్ చేయండి. అయితే ఇంతవరకు మీరు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యకపోయి ఉంటే ఇక్కడున్న సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ను ఆన్ చేయండి, అలాగే పక్కనున్న నోటిఫికేషన్ ఐకాన్ను కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజున మీకోసం నేను ఒక ఆండ్రాయిడ్ ట్రిక్ను తీసుకొచ్చాను. అయితే మనం సాధారణంగా ఏ ఫోటోనైనా ఇలా మూమెంట్ లేకుండా ఉండడాన్ని చూస్తూ ఉంటాం. సాధారణంగా ఫోటోలను మనం ఫేస్బుక్లో అయినా వాట్సాప్లో అయినా ఇటు అటు పంపించడానికి చూస్తుంటాం. అయితే ఫోటోలు అనేది మూమెంట్స్ ఉండవు, మూమెంట్ లేకుండా ఉండమే ఫోటో. అయితే ఈ రోజున మనం ఒక ఫోటోలో మూమెంట్ను ఎలా తెప్పించాలి అనేది తెలుసుకుందాం. ఈ ట్రిక్ కోసం మీరు ముందుగా వచ్చేసి ప్లేస్టోర్లో వెళ్ళండి. ప్లేస్టోర్లో వెళ్తే ప్లేస్టోర్లో మీకోసం ఒక యాప్ ఉంటుంది, జియో ట్రాఫిక్ అనే ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా జియో ట్రాఫిక్ అనే యాప్ను మీరు ముందుగా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఆల్రెడీ వాడుతున్న యాప్. ఇది ఎలా వాడాలి అనేది మీకు నేను ఈరోజు చెప్తాను. ఇందులో నేను ఆల్రెడీ దీన్ని చేసి ఉన్నాను. అయితే మీరు ముందుగా ఇలా మెనూను ఓపెన్ చేయండి. మెనూను ఓపెన్ చేస్తే ఇక్కడ అన్నీ మీకు కావలసిన అన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఇందులో మీరు ముందుగా న్యూ మెమోరీ అని ఇక్కడ ఉంది, చూడండి, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ మీకు కెమెరా అని గ్యాలరీ అని చూపిస్తుంది. అయితే మీరు తర్వాత గ్యాలరీని ఓకే చేయండి. గ్యాలరీ నుంచి ఓకే చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్, డౌన్లోడ్ చేసిన ఫొటోస్, మీరు షేర్ ద్వారా ఎక్కించిన ఫొటోస్ అన్నీ మీ ముందు రావడం అంటూ ఉంటుంది. అయితే నేను ఇందులో డౌన్లోడ్ చేసిన ఫోటోలను ఓకే చేస్తున్నా. అయితే ఇందులో ఫ్రెండ్స్ నేను ఈ ఫోటోను నేను ఓకే చేసుకున్నాను. ఇందులో ఈ ఫోటోను ఎలా చేయాలో, ఈ ఫోటోలో ఎలా మూమెంట్ను తప్పించాలో మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ ఫోటోను సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో కింద చూడండి మీకు కావాల్సిన అన్ని ఆప్షన్లు ఉంటాయి. ఇందులో మనం జూమ్ ఆప్షన్ను ఓకే చేసుకుందాం, జూమ్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫోటో చూశారు కదా. అయితే మనం ఇందులో ఈ ఫోటో ఉంది, ఈ పక్కనున్న ఫోటో ఇంకా పుష్పించలేదు, అది ఇంకా రిలీజ్ కాలేదు, ఇటు ఉన్న ఫోటో రిలీజ్ అయింది. అయితే ఈ ఫోటో ఇంకా రిలీజ్ అయ్యేలా మనం చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే జూమ్ చేస్తున్నాను నేను ముందు, చూడండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇటు మూమెంట్ అనే ఆప్షన్ ఉంది, చూడండి ఫ్రెండ్స్, ఓకే చేయండి. దీన్ని ఓకే చేసుకున్న తర్వాత మనం దీనిలో మూమెంట్ అనేది ఇద్దాం, చూడండి ఫ్రెండ్స్. ఇగో చూడండి పైన మూమెంట్స్ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది పక్కన చూపిస్తుంది, దాన్ని మనం చూసుకుందాం. ఓకే, అయితే ఇటు కూడా ఇద్దాం, ఎక్కువ వద్దు తక్కువ ఇచ్చుకుందాం. ఇటు కూడా మనం చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం మూమెంట్స్ ఇచ్చుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ జూమ్ అనే ఆప్షన్లో వెళ్దాం. తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. పైన చూడండి, పైన ప్లే అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే పూర్తి ఫోటో అన్నీ చూడండి, చుట్టూ ఉన్నవన్నీ కూడా మూమెంట్ అనేది జరుగుతుంది. ఇందులో మనం పూర్తిగా మూమెంట్ జరగకుండా మనం కావలసినంత మూమెంట్ను చేసుకుందాం. అయితే ఇందులో మనం తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, చూడండి ఫ్రెండ్, స్టెబిలైజ్ అనే ఆప్షన్ ఉంది. ఈ స్టెబిలైజేషన్ అనే ఆప్షన్ను మనం ఆన్ చేసుకున్న తర్వాత డాట్ ఇద్దాం ఫ్రెండ్. డాట్ ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒకటి, ఈ ఆకు కదలకూడదు, ఇక్కడ ఒక డాట్, ఈ ఆకు కదలకూడదు. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే డాట్ ఇద్దామో
అక్కడక్కడ ఆ పార్ట్స్ అనేవి కదలకుండా ఉంటాయి. తర్వాత మళ్ళీ ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ పువ్వు అనేది లోపల మాత్రమే వికసిస్తుంది, లోపల మాత్రమే మూవ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం పైన చూసుకున్నట్లయితే ఎంత అవ్వాలో కూడా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, ఎంత పెద్దగా అవ్వాలి అనేది కూడా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే చూడండి, ఒక పువ్వు ఎలా పుష్పిస్తుందో మనం చూడవచ్చు. ఇది మీకు ఓకే అయిన తర్వాత, ఇలా చేసిన తర్వాత దీన్ని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా సేవ్ చేసుకోవాలి అనేది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే సేవ్ అని ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, అందులో ఈ ఆప్షన్ను ఓకే చేయండి ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ను ఓకే చేసిన తర్వాత ఇక్కడ విత్ లోగో, వితౌట్ లోగో అని ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మనం ఈ విత్ లోగో అనేది చేస్తే మీరు మళ్ళీ సెట్టింగ్స్ అని చేయాల్సి ఉంటుంది, అది మనకు వద్దు కాబట్టి వితౌట్ లోగో నేను ఓకే చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఇది డౌన్లోడ్ అవుతుంది, ఈ వీడియో ఈ ఫోటో ఒక వీడియో అయింది కదా, ఇది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని డౌన్లోడ్ పూర్తిగా అవనీయాలి. ఇది పూర్తిగా డౌన్లోడ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఓకే ఇది అయిపోయింది ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత మనం బ్యాక్ వచ్చేస్తుందాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫుల్ బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ ఫొటోస్ అనేది ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి ఓకే చేయండి. బ్యాక్ రండి. ఇందులో వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూడవచ్చు, మనం తయారు చేసింది ఇక్కడ ఉంటుంది. దీన్ని ఓకే చేసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఈ ఫోటో అనేది ఎలా మూవ్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. ఆ పువ్వు పుష్పిస్తున్నట్టుగా, ఆ పువ్వు నిజంగానే పుష్పిస్తున్నట్టుగా ఉంది కదా ఫ్రెండ్స్, అలా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే మాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.